పెద్దోడు క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది ఈయన క్యారెక్టర్ యూ సార్ ఉంది సార్ అంటే ఊర్లో ఒకడు ఉండిపోతాడు కదా సార్ మనకి అందరికీ తెలిసిన వాళ్ళే మన ఫ్రెండ్ ఎవడో ఒకటి ఊర్లో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్ ఆడే మా పెద్దడు తనకి తన తప్పితే ఇంకొకరు చేయలేరు అనే విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు అంత మంచి యాక్టర్ అతన్ని మూడేళ్ళ క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు అందరం కలిసాం అంటే అప్పుడు అప్పుడే తను అప్పుడప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు అతని మీద ఏదైతే నమ్మకం ఉందో హిస్ నాట్ ఏ యూట్యూబర్ అండి కంపల్సరీ హీజ్ నాట్ ఏ యూట్యూబర్ అండి హిస్ ఈజ్ ఎ డామ్ గుడ్ పర్ఫార్మర్ రేపు అనే రోజున ఈ ఇతను సునీల్ గారు వెన్నుల్ కిషోర్ గారు ఇప్పుడు సత్యా గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను ఇంకొకటండి అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు అంటే మాకు అనిపించిన తాటు ఇది మీరు ఎలా అంటే బట్ ఎవరైతే అతను ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా అతను అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది యాక్చువల్గా ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటా అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని సార్ అది హై ఉండేది నేను చెప్తాను సార్ అది ఉంది సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్ అది ఆ లెంత్లో ట్రిమ్ అయిందండి ఎందుకంటే అతన్ని ఊరిలో నిజంగా నేను చెప్తున్నాను అయ్యో మీకు డిలేటెడ్ మేము పంపిస్తాను సార్ మీకు శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతని లీడర్ క్వాలిటీస్ ఎందుకు ఉంటాయంటే అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు వాళ్ళని వాళ్ళ లైఫ్ని వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివా అనేవాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అనమాట ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయింది అనమాట అది థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్ శివ దాన్ని చూసుకున్నాడు సార్ అతను చదివించాలని చెప్పండి నాట్ ఏ ప్రాబ్లం బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి అంటే నేను గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను అతను ఫారెన్ కి వెళ్ళి వస్తాడు కదా ఈ ఎన్ఆర్ఐ సో మోర్ మెచ్యూర్డ్ ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్ సో అందుకనేనే అడిగా ఆ సీన్ లో చూస్తే వచ్చి கால் పట్టేసుకుంటారండి ఆయన ఆ ఎవదండి సత్తెయ్ கால் పట్టేసుకుంటారండి yes, yes, yes so, correct అదే హై అలా అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అలా ఆలోచిస్తారు రైటర్ నేను ఈ కథని నేను ఇలా ఆలోచించాను కరెక్ట్ అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకునేది ఏంటంటే మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి yes వంశీ గారు నిహారికా గారు సార్ నిహారికా గారు నిహార్ గారు కంగ్రాట్స్ అండి బ్లాక్ ఇట్ అండ్ పైన చూసుకుంటే మొదలైంది అన్నారు మాకు ఏపీలో అయితే టూ మంత్స్ బ్యాకే మొదలైపోయింది సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నా అని మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది చూసేటప్పుడు చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది நான் சின்மா அண்டி ఒకటని చెప్పలేను నిజంగా అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి టెన్ టైమ్స్ నాకు స్క్రీన్ మీద కనపడింది అక్కడే నేను సోల్డ్ అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనేసరి సార్ వీడిడే గ్రేట్ ఫిల్మ్ వీడిడ గ్రేట్ ఫిల్మ్ అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను సో ఒక పాయింట్ అంటూ లేదు వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇన్నోసెన్స్ దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ సో తిట్టేస్తాను తిట్టేసిన వెంటనే పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం సో అక్కడ కనెక్ట్ బాగా కలిసి వచ్చినట్టు చాలా బాగా కలిసి వచ్చింది నేను ఎంత బాగా బాగా అడిగానో అంత హిట్ చేశారు సో మచ్ డైరెక్ట్ గారు అంటే మీ ఇంటర్వ్యూ చేసాం అప్పుడు మనం అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు యొక్క జీవితం ఇదే అనమాట అవును సో ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి జాబ్ చేసుకోవాలి లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు మా బాబు కూడా షూట్ బుట్టు వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా సెల్యూట్ కొట్టే అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు